హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే మనకి నీట్ అన్ అకాడమీ సో యూజీ కాంబాక్ట్ ని ప్రజెంట్ చేస్తుంది. అది 21st నవంబర్. సో 21st నవంబర్ 11 AM కి నీట్ యూజీ మెగా కాంబాక్ట్. సో అన్ అకాడమీ వాళ్ళు స్పెషల్ క్విజ్ ని కండక్ట్ చేస్తున్నారు. సో మనకి 500 లక్కీ పార్టిసిపెంట్స్ కి ఐప్యాడ్, సామ్సంగ్ ట్యాబ్, ఫిట్బిట్, JBL ప్రోడక్ట్స్, ఇంకా అమెజాన్ ఓచర్స్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ గా గెలుచుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు లైవ్ ర్యాంకింగ్ బోర్డు ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఆల్ ఇండియా వైడ్ ర్యాంకింగ్ ని డిస్ప్లే చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు కూడా సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 మూడు క్లాసెస్ కి సపరేట్ క్విజ్ ఇది. అండ్ 45 మినిట్స్ కి 28 క్వశ్చన్స్ ఉంటుంది. సో క్రియేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ క్వశ్చన్స్ అయితే యాజ్ పర్ లేటెస్ట్ యూజీ ప్యాటర్న్ ప్రకారమే క్వశ్చన్స్ ఉంటుంది. సో ఫార్ ఇప్పుడైతే మీరు ఎన్రోల్ చేసుకుంటే నా రెఫరల్ కోడ్ ఇవ్వచ్చు, GSS03. మీరు ఫ్రీగానే ఎన్రోల్ చేసుకోవచ్చు, దీనికి ఎటువంటి పేమెంట్ ఉండదు. మీరు కానీ ఈ క్విజ్ లో కానీ విన్ అయితే మీకు 100% స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు కాంబాక్ట్ ఈస్ నౌ ఆన్ వెబ్, సో హరీ అప్, ఎన్రోల్ ఇట్ ఫాస్ట్. So you can play the most gamified contest and win the scholarship pool. And ippudu an academy lo manaki inkoka benefit kuda undi. Meer an academy lo unlimited ga doubts adagachchu. Meeku a question lo ela vachindi din answer, ela dinni kanukovali, so ilanti doubts anni kuda ippudu an academy le manaki solve chestundi. You can ask unlimited doubts, a time lo aina meer doubt adagachchu. హై క్వాలిటీ వీడియోతో సొల్యూషన్స్ ని ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ పంపిస్తుంది మీకు. అండ్ మీకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే క్వశ్చన్స్, వాటికి మ్యాచ్ అయ్యే లాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఇంకొన్ని పంపిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇన్స్టెంట్ గా యాక్యురేట్ సొల్యూషన్స్ లాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి అన్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. సో హోంవర్క్ కి కూడా అసిస్టెన్స్ ఇస్తుంది. సో మీరు ఇంకా డౌట్ ఏదన్నా అడగాలంటే యాప్ ద్వారా కూడా అడగచ్చు. సో మీకు అన్లిమిటెడ్ డౌట్స్ ని రిజాల్వ్ చేయడానికి అన్ అకాడమీ ఇప్పుడు కొత్తగా మీకు వీడియో రూపంలోనే ఆ డౌట్ ని క్లారిఫై చేస్తూ, మీకు ఇంకా కూడా ఆ డౌట్ ఇంకా అర్థం కాకపోతే మీరు ఇంకా మళ్ళీ డీటెయిల్డ్ గా కావాలంటే కూడా మళ్ళీ కూడా ప్రెజెంట్ చేస్తుంది. మీరు ఎన్నిసార్లు అయినా అడగచ్చు, ఎన్ని డౌట్స్ అయినా అడగచ్చు. అండ్ ఈరోజు మన టాపిక్ వస్తే బయో మాలిక్యూల్స్. అసలు బయోమాలిక్యూల్స్ అంటే ఏంటి? సో బయాలజీలో ఒక చిన్న ట్రిక్ ఉంది, అదేంటంటే మీకు పేర్లోనే సగం ఆన్సర్ ఉంటుంది. బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండే మాలిక్యూల్స్ ని మనం బయోమాలిక్యూల్స్ అంటాం. అవి ఆర్గానిక్ అవ్వచ్చు, ఇన్ఆర్గానిక్ అవ్వచ్చు. సో ఈ కింద మీకు కనిపించే మాలిక్యూల్స్ అన్ని కూడా బయోమాలిక్యూల్స్, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో దొరికేవి, లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా తయారు చేయబడేవి. సో లిపిడ్స్, సో లిపిడ్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆయిల్ తినకూడదు అని చెప్తారు, కానీ ఆయిల్ అనేది తినాలి. ఆయిల్ ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్తాను. అన్ని ఆయిల్స్ కాదు, సో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్యూఫా అంటారు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈవెన్ మనకు కొలెస్ట్రాల్ కూడా అవసరమే, అది కూడా లిమిట్ లో ఉంటే కొలెస్ట్రాల్ కూడా అవసరమే. సో ఇంకా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కి, హార్మోన్స్ తయారవడానికి, ఇప్పుడు టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్స్, థైరాయిడ్ హార్మోన్స్, ఇట్లాంటి హార్మోన్స్ తయారవ్వాలంటే మనకి లిపిడ్స్ కావాలి. సో లిపిడ్స్ అనేవి సోఫార్ చాలా ఇంపార్టెంట్. అలాగే మన సెల్ మెంబ్రెయిన్ కూడా మెయిన్ గా లిపిడ్స్ ద్వారానే తయారై ఉంటుంది కాబట్టి. దాని తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్, ఈ తర్వాత పిక్చర్ లో చూస్తే న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లిక్ యాసిడ్ అంటే మనకు సోఫార్ తెలిసిందే, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అయితే మన బాడీలోని జెనెటిక్ మెటీరియల్, ఆర్ఎన్ఏ వచ్చి ప్రోటీన్స్ ని ట్రాన్స్లేట్ చేయడానికి వాడే ఒక న్యూక్లిక్ యాసిడ్. సో మీకు ఇక్కడ కనిపించేదంతా కూడా బ్యాక్ బోన్ అంటాం దీన్ని. సో ఇది బ్యాక్ బోన్ అన్నమాట. సో ఈ బ్యాక్ బోన్ లోనే మనకి షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. ఈ మధ్యలో కనిపించే వాటిలోనే, ఈ స్టెప్స్ లోనే మనకి నైట్రోజనస్ బేస్ పేరింగ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్. సో మనం తినే గ్లూకోస్, ఫ్రక్టోస్, మాల్టోస్, లాక్టోస్, గ్యాలాక్టోస్, ఇవన్నీ షుగర్స్. సో ఇది తర్వాత ప్రోటీన్స్, మన బాడీకి మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట.
మన బాడీ మెయిన్ గా దేంతో తయారై ఉంటుంది అంటే ప్రోటీన్స్ అనే చెప్తాం. సో ఈ ప్రోటీన్స్ కి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వార్టర్నరీ స్ట్రక్చర్స్ అని ఉంటాయి. ప్రోటీన్స్ కూడా మన బాడీకి ఎందుకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెయిన్ ఎంజైమ్స్ అన్ని కూడా 99% ఆఫ్ ద ఎంజైమ్స్ అన్ని కూడా ప్రోటీన్స్ ద్వారానే తయారై ఉంటుంది. ఫ్యూ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రైబోజైమ్. సో ఈ టేబుల్లో చూస్తే కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, ఈ నాలుగిటికి డిఫరెన్సెస్ చెప్పారు. మోనోమర్, కార్బోహైడ్రేట్ కి మోనోమరిక్ యూనిట్ వచ్చి ఇక్కడ మోనోసాక్రైడ్, ఇక్కడ నాట్ అప్లికబుల్, మోనోమరిక్ యూనిట్స్ ఏమి ఉండవు. ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్స్ కి అయితే న్యూక్లియోటైడ్, ప్రోటీన్స్ కి అయితే అమినో ఆసిడ్స్. పాలిమర్, సో దీనికి పాలిమర్ ని పాలీసాక్రైడ్ అంటాం. సో ఇక్కడ పాలిమర్ ఏమి ఉండదు, లిపిడ్స్ ఇస్ నాట్ ఎ పాలిమర్. అదే మనకి న్యూక్లిక్ యాసిడ్స్ అయితే పాలీ న్యూక్లియోటైడ్ స్ట్రాండ్, అదే ప్రోటీన్స్ అయితే పాలిపెప్టైడ్. బాండ్ ఇన్వాల్వ్డ్ అయితే ఇక్కడ గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది, ఇక్కడ ఎస్టర్ బాండ్స్ అంటాం, ఎస్టర్ లింకేజ్. ఇక్కడ ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్, ఇక్కడ పెప్టైడ్ బాండ్. సో వీటిల్లో టైప్స్ అయితే సింగిల్ ఒకే షుగర్ ఉంటే దాన్ని మోనోసాక్రైడ్ అంటారు, రెండు షుగర్స్ ఉంటే దాన్ని డైసాక్రైడ్ అంటాం. సో 10 కంటే ఎక్కువ ఉంటే వాటిని పాలీసాక్రైడ్ అంటాం. సో అదే లిపిడ్స్ కి వస్తే ట్రైగ్లిసరైడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, స్టీరాయిడ్స్. అదే న్యూక్లిక్ యాసిడ్స్ కి వస్తే డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ. ప్రోటీన్స్ కి వస్తే ఫైబ్రస్ ప్రోటీన్స్, ఇంకా గ్లోబ్యులర్ ప్రోటీన్స్. ఫంక్షన్స్, సో మెయిన్ గా ఇన్స్టెంట్ గా ఎనర్జీ కావాలంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, అంటే గ్లూకోజ్ తాగుతాం కదా మనం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. లిపిడ్స్ అయితే మనకి థర్మల్ ఇన్సులేషన్ కి, అంటే బాడీలో నుంచి హీట్ బయటకు వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది. సో మనం ఎంత లావుగా ఉంటే మనకి అంత హీట్ ఇన్సులేషన్ ఉంటుందని అర్థం. కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది మనకి నాట్ గుడ్ ఫర్ హెల్త్. న్యూక్లిక్ యాసిడ్స్ లో ఏంటంటే జెనెటిక్ కోడ్, మన బాడీ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఏంటి, మన క్యారెక్టర్స్ ఏంటి, జెనెటికల్ గా వీటన్నిటిని ఒక బ్లూ ప్రింట్ లో, కోడింగ్ బ్లూ ప్రింట్ లో ఉంటుంది, అదే డిఎన్ఏ. దాని తర్వాత ప్రోటీన్స్, ప్రోటీన్స్ చాలా దగ్గరలో ఉంటుంది, వైటమిన్స్ లో ఉంటుంది, ఇమ్యునోగ్లోబులిన్స్ లో ఉంటుంది. దాని తర్వాత సెల్ మెంబ్రెయిన్ లో ప్రోటీన్ ఉంటుంది. మనకి ప్రోటీన్స్ అనేవి చాలా వాటిలో హెల్ప్, కొల్లాజన్ ఇస్ ఎ ప్రోటీన్, చాలా వాటిలో ఉంటుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కో దగ్గర ఒక్కొక్క ఫంక్షనింగ్ చేస్తుంది ప్రోటీన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూస్తే ఇవి కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్. సో మోనోసాక్రైడ్ అనేది వీటి మోనోమరిక్ యూనిట్స్. ఇవి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ ని బిల్డ్ చేయడానికి ఇంకా క్విక్ ఎనర్జీని ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పాస్తాస్, బ్రెడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్. సో ఎగ్జాంపుల్ వచ్చి గ్లూకోజ్, ఫ్రక్టోస్, లాక్టోస్, సెల్యులోస్. గ్లూకోజ్ అంటే స్వీట్ షుగర్, సో ఫ్రక్టోస్ వచ్చి ఫ్రూట్ షుగర్, లాక్టోస్ అంటే మిల్క్ షుగర్, సెల్యులోస్ వచ్చి మన ప్లాంట్ సెల్ వాల్ లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్. అది ప్రోటీన్స్, ప్రోటీన్స్ ఆర్ బిల్డ్ బై అమినో ఆసిడ్స్. సో ఇక్కడ ఏంటంటే వీటి స్ట్రక్చర్ మెయిన్ గా మజిల్ మూమెంట్ కోసం, ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయడం కోసం. సీ ఫుడ్, మిల్క్, ఎగ్స్, చీజ్, వీటిల్లో అన్నిట్లోనూ మనకి ప్రోటీన్స్ ఏ ఉంటాయి. ఇన్సులిన్, హిమోగ్లోబిన్, యాంటీబాడీస్, ఎంజైమ్, వీటన్ని ఇవి అన్ని తయారవ్వాలన్నా కానీ ప్రోటీన్సే కావాలి. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే న్యూక్లియోటైడ్స్. సో మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది డైరెక్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి. సో ఫుడ్ సోర్స్ వచ్చి మనకి పర్టికులర్ గా అనేం లేవు, అన్ని ప్లాంట్స్, యానిమల్స్ అన్ని కూడా. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఎగ్జాంపుల్స్. లిపిడ్స్, లిపిడ్స్ అంటే గ్లిజరాల్, బ్యాక్ బోన్ అనమాట మెయిన్ గా గ్లిజరాల్ అనేది. సో ఫ్యాటీ యాసిడ్ సైడ్ చైన్, ఇది గ్లిజరాల్ బ్యాక్ బోన్, ఇవి ఫ్యాటీ యాసిడ్ సైడ్ చైన్స్. సో ఇక్కడ కనిపించిన పిక్చర్ వచ్చి ట్రైగ్లిసరైడ్, ఇది వచ్చి మెయిన్ గా హీట్ ఇన్సులేషన్ కి హెల్ప్ అవుతుంది. అలానే సెల్ మెంబ్రెయిన్ కూడా లిపిడ్స్ ద్వారానే తయారై ఉంటుంది, బటర్, నట్స్, ఆయిల్, ఎక్సెట్రా. సో ఫ్యాట్స్, ఆయిల్, వాక్సెస్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. సోఫార్ ఇప్పుడైతే మన అన్అకాడమీతో టైఅప్ లో ఉన్నాం కాబట్టి మీరు నా రెఫరల్ కోడ్ వాడితే ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, ఇంకా మీరు ఫ్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.